కేసినేని నానికి బుద్ధ వెంకన్న సవాల్ విసిరారు. కేసినేని నాని అవినీతి నిరూపించడానికి సిద్ధమంటూ ఛాలెంజ్ చేశారు. కేసినేని నాని బ్యాంకుల నుంచి తీసుకున్నదెంత, చెల్లించిందెంత అని నిలదీశారు బుద్ధ వెంకన్న. వడ్డీకో 60 పైసలకో బ్యాంకులు వేస్తారు. వీళ్ళు ఒక 70 పైసలకో 80 పైసలకో వీళ్ళు తీసుకుంటారు. నీవు బ్యాంకులకు తీసుకున్న డబ్బు ఏ బ్యాంకులకు జమ కట్టావు? నువ్వు బ్యాంకులకి కట్టాల్సిన సొమ్ము ఎంత? ఈ 5 ఏళ్ళలో ఏ బ్యాంకు ఎంతెంత కట్టావు? నువ్వు నిజాయితీపరుడు కదా, నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా, నీవు పెద్ద స్టార్ హోటల్ ఉంది కదా, నీకు లంకంత ఇల్లు ఉంది కదా, పెద్ద కేసు నేను బాగా ఉంది కదా, నడే విజయవాడ నడిపడిన నువ్వు ఎందుకని బ్యాంకులకి డబ్బులు కట్టట్లేదు? బ్యాంకులు ఎవరమ్మ సొత్తు? ప్రజల సొత్తు. నువ్వు బ్యాంకులకి ఎందుకు కట్టట్లా చెప్పు. నువ్వు నిజాయితీపరుణ్ణి, నేను భూ కబ్జాదారుని. ఎవడు భూ కబ్జాదారుడు, ఎవడు నిజాయితీ? మీరు నిజాయితీపరులే దా, నువ్వు దా నా చూపి. నేను 2014 నుంచి 2017 నుంచి 2021 వరకు నేను శాసనమండలి సభ్యులుగా ఉన్నా. ఏ పత్రికలోనన్నా లేకపోతే ఏ మీడియాలోనన్నా బుద్ధవెంకన్నా పలాన చోట భూకా చేశాడని వచ్చిందా? నీ సైకో పేపర్లో వచ్చిందా? నువ్వు పక్క స్థలం ఆ సుబ్బారావు స్థలం నువ్వు ఆక్రమించుకున్నావు వచ్చింది, నూజివేళ్ళలో పొలాలు ఆక్రమించుకున్నావు అని వచ్చింది,